ఏపీ సీఎం గారు స్పందించరు. ఎందుకు స్పందించరంటే ఆయన రికమెండేషన్ మీదే ఆయన ఎవరు అప్పారావు గారు వీసీగా ఉన్నారు. అప్పారావు గారు మా తుళ్ళూరుకు చెందినటువంటి వ్యక్తే, గుంటూరు రాజధానిలో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన్ని అపాయింట్ చేయడానికి ప్రధానమైనటువంటి కారణం చంద్రబాబు నాయుడు గారు. నేను అడుగుతా ఉన్నా, ఇంత గందరగోళం జరుగుతూ ఉన్నది, ప్రధానమంత్రి గారు కూడా ఒక తెలుగు ఒక భారత రత్నాన్ని కోల్పోయామనేటువంటి మాట నిన్న మాట్లాడారు, కానీ అప్పారావు గారు మాత్రం రాజీనామా చేయరు. వారి మీద కేసులు ఎత్తేస్తా, వారి మీద సస్పెన్షన్ ఎత్తివేశారు, కానీ అప్పారావు గారు మాత్రం రాజీనామా చేయరు. అప్పారావు గారికి అండగా దండగా ఉన్నది మన చంద్రబాబు నాయుడు గారు. అందువలన అప్పారావు గారు మాత్రం రాజీనామా చేయరు. అక్కడ యథేచ్ఛగా అన్ని చట్టాల ఉల్లంఘన జరిగిపోతూ ఉన్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. తెలుగుదేశం వారు వెళ్ళారు, డబ్బులు ఇచ్చారు, 5 లక్షలు, మేము అంత 5 లక్షలు ఇచ్చాం బ్రహ్మాండ పత్తి, దాన్ని కూడా డబ్బులతోనే కొనాలనేటువంటి ఒక అహంభావంతో తెలుగుదేశం పార్టీ ప్రవర్తన చేస్తూ ఉన్నది. ఇప్పటికైనా డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే ఆ వీసీ రాజీనామా చేయాలి. దీనికి బాధ్యులైనటువంటి కేంద్ర మంత్రి కానీ అలాగే ఒక ఎమ్మెల్సీ కానీ ఎవరైతే ఆరోపణ జరిగిందో, ఎవరి మీద అయితే కేసు పెట్టారో, ఆ కేసు మీద వాళ్ళు అరెస్ట్ చేయాలి, వారు ఎంత పెద్దవారైనప్పటికీ కూడా. అలా చేయకోకుండా మసిబూసి మారేడుకాయ చేసి నిన్నేదో జ్యుడిషియరీ ఎంక్వైరీ అని అన్నారు. జ్యుడిషియరీ ఎంక్వైరీ చేసి 3 నెలల లోపల నివేదిక సమర్పించమన్నారు. 3 నెలల దాకా వాయిదా వేసే పద్ధతిలో చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని నీరుగార్చాలని ప్రయత్నం చేస్తున్నది. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. దీన్ని నీరుగార్చాలని మీరు ఎంత ప్రయత్నం చేసినా ఇది మహోద్యమంగా ఏర్పడేటువంటి అవకాశం ఉన్నది. జరిగినది అన్యాయం సెంట్రల్ యూనివర్సిటీలో. దానికి దేశవ్యాపితంగా ఈ సంఘటనని ఖండిస్తూ ఉన్న సందర్భంలో వీసీ గారు మాత్రం చంద్రబాబు నాయుడు గారిని అడ్డం పెట్టుకొని రాజీనామా చేయకోకుండా తప్పుకుపోవాలని ప్రయత్నం చేస్తే మాత్రం మరింతగా ఫ్లేరప్ అయ్యే అవకాశం ఉందని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నారు.